భారీ వర్షాలు వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అవుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలు నీట మునిగాయి. వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే 6 మృతి చెందగా 16 మంది గల్లంతయ్యారు. వరంగల్ నగరంలో ఇప్పటికే 154 కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. 3000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ ఏ విధమైన పరిస్థితి ఉంది హనుమకొండ నుంచి మా కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి తెలుసుకుందాం. విజేందర్ చెప్పండి, జల దిగ్బంధంలో చిక్కున్న దృశ్యాలు నిన్నంతా కూడా చూసాం, ఈరోజు ఏమన్నా తెరపినిచ్చిందా, పరిస్థితి ఇంకా అలాగే ఉందా, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్? హరి, ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షం వరదలు ముంచెత్తాయి. వర్షం నుంచి కొంత ఉపశమనం పొందినప్పటికీ వరదలు మాత్రం కొనసాగుతున్నాయి. నిన్నటి సాయంత్రం నుంచి వర్షం లేదు, కానీ వరదలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇంకా జల దిగ్బంధంలోనే గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు 154 కాలనీలు ఉండడం జరిగింది. ఇప్పటికే 3000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, నయీం నగర్ నాలా వద్ద ఉన్నాం. ఇక పెద్ద ఎత్తున నిన్న దాదాపు నడుము వంటి నీళ్లలో వరద సాగడం జరిగింది. దాదాపు కిలోమీటర్ వరకు కూడా రోడ్డంతా కూడా ధ్వంసం కావడం. ఇలాంటి రోడ్లు, ఇలాంటి కాలనీలు చాలా కూడా వరంగల్ నగరంలో ఉండడం జరిగింది. ఎందుకంటే చూస్తున్నాం, మొత్తం రోడ్లను ఈ వరదం దాటికి రోడ్లను కూడా ధ్వంసం కావడం జరిగింది. ఎందుకంటే రికార్డు స్థాయిలో 1983లో ఎలాంటి వర్షం కురిచిందో అలాంటి వర్షం కంటే ఎక్కువ వర్షం నిన్న మొన్న నమోదు కావడం జరిగింది. వడ్డేపల్లి చెరువు 12 మీటర్ల ఎత్తు నుంచి కూడా అలుగు పారడంతో ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడం జరిగింది. ఇంకా చూస్తున్నాం, అనేక కాలనీలో నీళ్లున్నాయి, రోడ్లన్నీ ధ్వంసం కావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఉన్న ఏరియాలో ఇక్కడ ప్రైవేటు హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. నిన్న అంత ఈ హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ ఇక్కడనే ఈ జల దిగ్బంధంలోనే చిక్కుపోయారు, బయటికి వెళ్ళలేని పరిస్థితి. కానీ ఈరోజు కొంత వర్షం వరదలు తగ్గడంతో ఆ హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఖాళీ చేసి ఇళ్లకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా జల దిగ్బంధంలోనే ఆ నివాస గృహాలు ఉండడంతో ఆ నివాస వాసులు కొంత ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటు కరీంనగర్ వరంగల్ రూట్లో ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ నుంచి రోడ్ మొత్తం కూడా కట్ కావడంతో లోపలికి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి నగరంలో అనేక రూట్లో ఉన్నాయి. అటు ములుగు చౌరస్తాలో అదే పరిస్థితి. అంటర్ రోడ్ పూర్తిగా మునిగిపోవడం జరిగింది. ఇంకా అంటర్ రోడ్డు తేలాలంటే ఇంకో 24 గంటలు పట్టే పరిస్థితి ఉంది. నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉందని చెప్పవచ్చు. అయితే వర్షము నిన్నటి సాయంత్రం నుంచి వర్షం లేకపోవడం, వరదలు క్రమంగా తగ్గుతుండడంతో కొంత ఉపశమనం పొందినట్లుగా చెప్పవచ్చు. సహాయక చర్యలకు చేపట్టేందుకు ఒక అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ఈ వర్షం వరదల వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోవడం, ఒక 16 మంది గల్లంత కావడం, గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా మోరంచ పల్లి పూర్తిగా జల దిగ్బంధంలో ఉండడం జరిగింది. అటు వెళ్ళడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉండడంతో రెస్క్యూ టీము బోట్ల ద్వారా వెళ్ళి నిన్న అక్కడ ఉన్న వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా ములుగు జిల్లా పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎందుకంటే రికార్డు స్థాయిలో 64 సెంటీమీటర్ల వర్షపాతం ములుగు జిల్లాలో నమోదు కావడంతో అటు జంపన్న వాగు మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉన్న మేడారము, అదేవిధంగా తాడువాయి, పస్రా ఈ గ్రామాలందరినీ కూడా ముంచెత్తడం జరిగింది. ఈ ఆ గ్రామాలు తేరుకోవాలంటే దాదాపు 2-3 రోజులు పట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ వర్షం వరదలతోటి ఆ జంపన్న వాగులో చాలామంది కూడా గల్లంతయ్యారని చెప్తున్నారు. అయితే మనకు అనధికారిక సమాచారం ప్రకారం దాదాపు 10 మంది వరకు గల్లంతయ్యారనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ములుగు జిల్లాలో 3 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరొక కుటుంబం కూడా గల్లంతైంది చెప్తున్నారు, కానీ వారి ఆచూకీ కూడా లభించడం లేదు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం కూడా వర్షం వరదలతోటి జనం అతలాకుతలమై వర్షం వస్తే వణుకు పుట్టే పరిస్థితి వరంగల్లో కనిపిస్తుంది. ఇంకా చాలా కాలనీలు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి పోవాలంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడము, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి అవుతుందనేది స్థానికులు కానీ గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్ళొచ్చారండి, చెప్పండి అసలు మీరు ఎట్లా ఉంది వరంగల్? అండి, మున్సిపాలిటీ అండి మాది. మీరు సహాయక చర్యలు చేపడుతున్నారు? నిన్న మొన్న నుంచి మేము పెడుతున్నాం అండి. మేము చాలా హైట్ ఉండేది మొన్న దాకా, అసలు మా వర్కర్స్ కూడా రాలేకపోయినారు. కొందరికి చాలా ఇక్కడ నుంచి వచ్చినా కూడా వాళ్ళు వచ్చి డ్యూటీకి వచ్చింది, మలేరియా డ్యూటీకి వచ్చేసారు. ఒక్కొక్కరు వచ్చేసి మన రిస్క్ టీమ్ లాగానే వచ్చి ఇక్కడ స్లమ్ ఏరియా ఉంటే ఆ స్లమ్ ఏరియా పోయి ఇంటింటికి పోయి ఆ పిల్లలు అందరిని తీసుకువచ్చి ఒక స్కూల్లో
దుర్వాస కేంద్రాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. స్థానికులు ఉన్నారు, చెప్పండి మీ ఊరు. నిన్న ఈ వాడంతా కూడా నిన్న నడుం నంటి నీళ్ళలో ఉన్నారు. హాస్టల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్లా ఈ ఈ ఏరియా మొత్తం టోటల్ కూడా వేలాది మంది విద్యార్థులతో కూడినటువంటి ఏరియా సార్ నయీం నగర్ షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాస్ ఇది. అయితే వాస్తవానికి ఏంటంటే ఇది 2018లో కూడా ఇలాంటి ఫ్లడ్ అనేది అక్కడ కాకపోవడం వల్ల ఈ విధంగా వచ్చింది. ఇది ప్రభుత్వ వైఫల్యం కూడా చాలా ఉందండి. ఆల్రెడీ 4.5-2 ఇయర్స్ కింద కేటీఆర్ గారు అంటే 2-3 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఈ సహాయక చర్యలు చేపడతాము, ఇలాంటి వరదలు ముంపు గురికాకుండా చూస్తామని చెప్పారు. కానీ ఆ కార్యరూపం దాల్చలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం ఇంకా వరదలోనే కాలనీలు ఉండడంతో నివాస గృహస్థులు కొంత ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది హరి. ఓకే ఓకే విజేందర్, సో యాజ్ వి గో ఆన్ మరిన్ని బులెటిన్స్ లో అక్కడ పరిస్థితిని మీరు వివరించే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ ఫర్ నౌ. మరోవైపు వరంగల్ రాజీవ్ నగర్ వద్ద మా కరెస్పాండెంట్ రాకేష్ ఉన్నారు, మాట్లాడదాం. రాకేష్, ఏంటి పరిస్థితి అక్కడ? సో ఇప్పుడే విజేందర్తో మాట్లాడాం. సో వ్యవస్థ చాలా అతలాకుతలమైంది, తేరుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీరున్న దగ్గర పరిస్థితి? ఎస్, ఖచ్చితంగా ఇక్కడ కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. మొత్తం కూడా ఈ రాజీవ్నగర్ దాదాపు 300 ఫ్యామిలీల వరకు ఉంటాయి. పూర్తయిలో కూడా అటువంటి వాళ్ళ కాలనీ వైపు వెళ్ళడానికి అవకాశం లేకుండా మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా వచ్చి చేరాయి. ఇప్పటికే పోలీసులు ఇక్కడ ఉన్న కాలనీకి సంబంధించిన వాళ్ళలో చాలా మంది వరకు కూడా స్థానికంగా ఉన్న స్కూల్స్లో కానీ ఫంక్షన్లో కానీ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అయినప్పటికీ ఇంకొన్ని ఫ్యామిలీ లోపలికే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందితో మనం కొద్దిసేపటితో మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా చాలా మంది ఫ్యామిలీలు బయటికి రావడానికి కొంత నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ఇది మొదటి సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా వాటర్ వస్తుంటుంది. పైన వాటర్ లెవెల్ కు సంబంధించి పెరిగిన ప్రతిసారి కూడా ఇక్కడ వాటర్ అనేది వస్తూ ఉంది. ఇది ప్రాబ్లం అనేది ప్రతిసారి క్రియేట్ అవుతా ఉంది. ఇది ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయట్లేదు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుస్తా. మనకు కొంతమంది మాట్లాడడానికి చెప్పండి అమ్మా, ఏంటి ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? ఇక్కడ ఎప్పటికుంది సార్, ఇట్లా ఎప్పుడు వర్షాకాలం వచ్చినా వస్తూనే ఉంటాయి. చెరువు కింది భాగం ఏమైనా? చెరువు కింది భాగం అంటే ఇది చెరువే ఉండే, ఇప్పుడు కాకపోతే ఇండ్లు అయిపోయినాయి అన్ని. ఇప్పుడు సంవత్సరం ఎప్పటికి నీళ్ళు వస్తూనే ఉంటాయి, కానీ ఈసారి బాగా వచ్చినాయి. ఇంకా ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. ఇక్కడ పోలీసులు వెళ్ళొద్దని చెప్తున్నారు కదా, ఎందుకు మీరు మళ్ళీ వెళ్తున్నారు? మా పిల్లలు అల్లనూరు సార్, తీసుకెళ్లలేదు. మేము వేరే దిక్కని పోయినాం, ఇక్కడ అయిపోయినా పోలే లోపలికి. 3 రోజులు అవుతుంది పోక. అంటే ఎన్ని రోజుల నుంచి మీకు బయట ఫంక్షన్ లో పెట్టారు? 3 డేస్ 2 డేస్ 3 డేస్ 2-3 రోజుల నుంచి పెట్టారు. సొంత ఇల్లా మీరు రెంట్కుంటారు? రెంటే సార్, ఇక్కడ రెంటే. ఇది సంబంధించి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇదంతా కానీ లోకల్ ప్రాబ్లం అయినప్పుడు ఎందుకు చెప్పట్లేదు? ప్రాబ్లం ప్రతి సంవత్సరం అయితే ఉంటుంది సార్, అయితే ఉంటుంది. కొంచెం చేస్తూ ఉంటారు, కానీ ఈసారి బాగా రావడం వల్ల ఈ చెట్లు తుమ్మ చెట్లు క్లీన్ లేకపోవడం వల్ల వాటింతా జామ్ అయినాడు బాగా. ఓకే, ప్రతిసారి కూడా ఇది ప్రాబ్లం అవుతా ఉంది. దీన్ని వీలైనంత తొందరగా వాటర్ క్లియర్ చేయమని చెప్తారు. అయితే క్లియర్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే రోడ్డుకు అవుట్ సైడ్ కూడా ఎక్కువగా వాటర్ అనేది ఉంది. ఇదంతా క్లియర్ కావడానికి కనీసం ఒక 1 వీక్ టైం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఓకే రాకేష్.